शुक्लां परदरं विष्णुं शेषवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्याय सर्वविघ्नो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण विहान एस्ट्रो न्यूमरालजी यूट्यूब चैनल की स्वागत सुस्वागत। वीडियो 25/9/2019 संवत्सरं में जन्मिंचिनटुवंटि पिल्लल गुरिंचि मनं तेलुसुकुंदां। पिल्लल की आस्तुलु संपादिंचि पेट्टुकुन्ना पर्वालेदु, चक्कटि संख्याबलं उन्न पेरुनु निर्णयिंचंडि, वाळ्ळ अभिवृद्धिकि तोडपडंडि। ముఖ్యంగా మీరు సంపాదించిన ఆస్తులు పిల్లలకు పైసా పైసా కూడా పోగులు చేసి పిల్లలకు బావోగుల గురించి మనం ఖర్చు పెడతాం. ఆ పిల్లవాడు సరైన మార్గంలో నడవక, తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినక, వాడు చదువు అనేది కూడా చక్కగా ఉండక, ఆ పోతే అప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి. ఎందుకంటే కొంతమందికి మనం బ్యాంక్ బ్యాలెన్స్ కోట్ల రూపాయలు ఆస్తులుగా ఇవ్వచ్చు, కానీ ఒక క్షణం చాలండి అవి కరగడానికి. అంటే వాడు సమయస్ఫూర్తితో ఆ పిల్లవాడు ముందుకు నడవకపోతే దుర్వ్యసనాలు అలవాటై మరి రంగాలు కూడా ముందు చెడు రంగాలలో కూడా వాళ్ళు ప్రయాణించినట్టయితే మనం సంపాదించిన ఆస్తులు ఒక క్షణంలో ఆవిరైపోతాయి. కాబట్టి ఆ పిల్లవాడికి మీ ఆస్తులతో సంబంధం లేకుండా వాడు చదువుకొని మంచి ఉద్యోగం చేసి మంచి స్థాయి పొందాలనుంటే మీరు సంపాదించే దానికంటే 100 రెట్లు ఎక్కువగా సంపాదించగలుగుతారు. దీనికి మీరు చేయవలసింది ఏంటంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి. ఎందుకంటే మేము ఆస్ట్రాలజీ ద్వారా పేరు పెట్టుకున్నాం, సంఖ్యాబలం కాదు మాకు, ఎందుకంటే న్యూమరాలజీ కాదు మేము, ఆస్ట్రాలజీ మాకు ఒక పండితుడు ఉన్నాడు, మా తరతరాలుగా మా యొక్క పండితుల దగ్గరికి వెళ్తున్నాం, అతని దగ్గరనే పేరు పెట్టుకుంటున్నాం అని చాలామంది చెప్తున్నారు. కానీ మీరు తనని గౌరవించండి. మీ వంశంలో మీ తరతరాలుగా తన పౌరోహిత్యం వహిస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, బ్రాహ్మణం దగ్గరికి వెళ్ళి మీరు పేరు పెట్టించుకుంటున్నారు, చాలా సంతోషం. కానీ తనలో ఆ పేరు అక్కడి వరకే, అంటే ఒక ప్రొఫెషనల్, అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక మనిషి శరీర అవయవాలు ఉన్నాయి, ఉదాహరణకి గుండెకి సంబంధించిన వాడు కార్డియాలజిస్ట్, కార్డియాలజిస్టుకు గుండె ఎలా కొట్టుకుంటుంది, దాని వేగం ఎంత, దాని ఎలా ఉంటుంది అని కూడా అతనికి తెలిసిపోతుంది. అదేవిధంగా ఒక స్కిన్ స్పెషలిస్ట్ ఉన్నారనుకోండి, చర్మ వ్యాధులు అనుకుంటుంది, ఈఎన్టీ ఉందనుకోండి, అంటే ఇవి ఒక మన గొంతు, మనకు చెవి ముక్కు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఈఎన్టీ దగ్గరికి వెళ్తే తనకు తెలుస్తుంది. అదేవిధంగా కిడ్నీకి సంబంధించిన డాక్టర్స్ వచ్చి యూరాలజిస్టు, నెఫ్రాలజీ యూరాలజిస్టు, వీళ్లకు పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. అదేవిధంగా ఈ యొక్క గ్యాస్ట్రిక్ సంబంధించి గ్యాస్ట్రోఎంటరాలజిస్టు, ఇలా రకరకాలుగా ఒక్కొక్కరికి ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో ఈ న్యూమరాలజీలో ఎక్స్పర్టు జ్యోతిష్య పండితులేనండి, అయ్యవారు పౌరోహితులే. కానీ వాళ్ళు పెట్టిన పేరు చాలా బాగుంటుందండి, ఎందుకంటే అక్షరబలం అనేది గొప్పది. కానీ ఈ అక్షరబలం పూర్తి స్థాయిలో న్యూమరికల్ నెంబర్ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మీ అబ్బాయి చాలా అద్భుతంగా రాణిస్తారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళంతా కూడా మా అబ్బాయికి నక్షత్ర ప్రకారం పెట్టానండి, చదువు రావట్లేదు వాడికి, మొండిగా ఉంటున్నాడు, వాడు చదువు అనేది కూడా విసిగిస్తున్నాడండి, 10th క్లాస్లో ఫెయిల్ అయ్యాడు, పీజీలో ఫెయిల్ అయ్యాడు, ఇంటర్లో ఫెయిల్ అయ్యాడు, ఇలా చెప్తూనే ఉన్నాను. ఎందుకు మరి నక్షత్ర ప్రకారం పేరు పెట్టుకున్నాం కదా, మనకి ఆ సమస్య ఎందుకు వచ్చిందంటే ముఖ్యంగా నక్షత్ర ప్రకారం పేరు పెట్టుకున్నా కూడా న్యూమరికల్ నెంబర్, ఆస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ పరంగా పేరు పెట్టుకోకపోవడం కారణం చేత ఆ పిల్లవాడు డెవలప్మెంట్ అనేది కూడా లేదు. కాబట్టి మీ పిల్లవాడికి ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా పేర్లు నిర్ణయించినట్టయితే వాడి భవిష్యత్తు అనేది కూడా చాలా చాలా అదృష్టంగా మారుతుందని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లవాడికి నాతో పేరు పెట్టించండి, మిగతా పిల్లవాడికి వ్యత్యాసం చూడండి. చదువులో, ఆరోగ్యంలో, వివాహంలో, ఉద్యోగంలో, మరి తల్లిదండ్రులు గౌరవించే విధంలో కూడా మీకు ఆ యొక్క వ్యత్యాసం తెలుస్తుంది. ఆ వ్యత్యాసం తెలిసిన తర్వాత ఇంకో పిల్లవాడికి పేరు పెట్టించండి. అదేవిధంగా 25/9/2019 పుట్టినటువంటి పిల్లవాడు 7/1 కాంబినేషన్లో పుట్టినవాడు, ఆశ్లేష నక్షత్రం వస్తుంది ఆ రోజు తెల్లవారు, అంటే ఈ యొక్క 25వ తారీఖు తెల్లవారుజామున 5:45 నుండి ఉందండి ఆశ్లేష నక్షత్రం, మరుసటి రోజు 4 గంటల తెల్లవారుజామున 4:22 వరకు. అదేవిధంగా రాశి కర్కటక రాశి వస్తుంది, ఇది జలతత్వం రాశి, డి డూ డే డో అనే అక్షరాలతో పేర్లు పెట్టుకోవాలి. ఆశ్లేష నక్షత్రం ఎవరు తెలుసా మీకు, సీతమ్మ వారిది ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రానికి అతిథేయుడు బుధుడు, దీనిలో 4 పాదాలు కూడా శాంతి పాదాలుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మీ పిల్లోడు భవిష్యత్తు పూర్తి స్థాయిలో మీరు తెలుసుకోవాలనుకున్నా, మీ పిల్లోడు గురించి మంచి పేరు పెట్టుకోవాలనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోగలిగితే మాత్రం 100కి 100% నేను న్యాయం చేస్తానని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో.